ఫ్రెండ్స్, ఈరోజు ఒక అద్భుతమైన ఔషధ మొక్క గురించి తెలుసుకుందాం. మరి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మొక్క గురించి గతంలో వివరించడం జరిగింది. అయితే చాలామంది కామెంట్ రూపంలో మరి ఒకసారి చెప్పండి, లేదా ఆ మొక్క మీరు వివరించడం జరగలేదు అని పొరపాటు పడుతున్నారు. గతంలో ఈ మొక్క గురించి చెప్పడం జరిగింది. అయినా సరే ఎక్కువ మంది రిక్వెస్ట్ చేయటం వల్ల ఈసారి చాలా ముఖ్యమైన పాయింట్స్, చాలా అవసరమైన పాయింట్స్తో మరొకసారి ఈ మొక్క గురించి చెప్పడం జరుగుతుంది. ఇంతకీ మరి ఈ మొక్క పేరు ఏమిటండి అని మీరు అనొచ్చు. ఎప్పట్లాగా ఈ మొక్క పేరు నేను ముందుగా చెప్పదలుచుకోలేదు. ఈ వీడియో మధ్యలో కానీ చివర కానీ చెప్తా. దానివల్లన మరి మీకు వచ్చే ఉపయోగం ఏమిటండి అంటే, కనీసం ఈ మొక్క గురించి అద్భుతమైన ఔషధ గుణాలు ఏమిటి ఉన్నాయో తెలుసుకోవాలి అన్న కోరిక మీకు కలుగుతుంది. రెండవది, ఆ మొక్క పేరు తెలుసుకోవడానికి ముందు ఈ మొక్కలో ఉన్న ఔషధ గుణాలు ఏమిటో కొంతవరకైనా తెలుసుకుంటారన్నది ఉద్దేశం. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. చాలా మంచి వీడియో, చాలా మంచి ఔషధ మొక్క. దానికంటే ముందు నేను చెప్పేది ఏమిటంటే, ఈ మొక్క మీ ఇంట్లో ఉందో లేదో చూసుకోండి. చాలామంది మిద్దె తోటలో పెంచుతూ ఉంటారు, వారి దగ్గర కూడా ఈ మొక్క ఉండి ఉండకపోవచ్చు. వీలు కుదిరితే మిద్దె తోటల్లో కానీ మీ ఇంటి ఆవరణలో కానీ ఈ మొక్క పెంచుకోండి. ఎందుకంటే దీని యొక్క అద్భుత ఔషధ గుణాలు తెలుసుకుంటే అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. రైట్, ఈ మొక్కని మన రాష్ట్ర ప్రజలు ఎలా వాడతారు అని తెలుసుకునే ముందు, వేరే రాష్ట్రాల ప్రజలు, భారతదేశంలోనే వేరే రాష్ట్రాల్లో ప్రజలు ఏ విధంగా వాడతారో చెప్పి, ఆ తర్వాత ఈ మొక్క గురించి మన తెలుగు ప్రజలు ఏ విధంగా వాడతారో అన్నది మీకు తెలియజేస్తా. మొట్టమొదటగా అరుణాచల్ ప్రదేశ్లోని నైషి తెగవారు ఈ మొక్కని ఏ విధంగా వాడతారో తెలుసా మీకు? పాము కాటుకి విరుగుడుగా వాడతారు. అదేవిధంగా వాంతులు నయం చేయడానికి విరుగుడుగా వాడతారన్నమాట. అదేవిధంగా నిద్రలేమి జబ్బుకి మందుగా ఈ యొక్క మొక్కను వాడతారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే, పిచ్చిని తగ్గించడానికి ఈ మొక్కను వాడతారు, రక్తపోటును తగ్గించడానికి ఈ మొక్కను వాడతారు, మలేరియాను కూడా తగ్గించడానికి ఈ మొక్కనే వాడతారు. మరి అంతేనండి అరుణాచల్ ప్రదేశ్ గురించి చెప్పారు. ఇంకా మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల గురించి చెప్పరా అంటే, ఒరిస్సా, మన పక్కనే ఉన్న ఒరిస్సాల వారు ఈ మొక్కని ఏ విధంగా వాడతారంటే, ఆకులు వేర్లను కడుపులో నొప్పికి వాడతారనమాట. ఈ మొత్తం మొక్కను గర్భ సాయి సంకోచానికి సంబంధించిన వ్యాధుల్లో వాడతారనమాట. అంటే గర్భానికి సంబంధించిన సంకోచ వ్యాకోచం ఉంటుందన్నమాట, వాటికి సంబంధించిన వ్యాధుల కోసం ఈ మొక్కను వాడతారు. అదేవిధంగా చర్మ వ్యాధులకి చాలా చక్కగా పనిచేస్తుందని వారు చెప్తారు. ఒరిస్సా ప్రజలకి అద్భుతమైన ఔషధ మొక్కగా ఇది ఉపయోగపడుతుందన్నమాట. అదేవిధంగా మరి దాని పక్కన ఉన్న రాష్ట్రం వెస్ట్ బెంగాల్లో ఈ మొక్కని ఏ విధంగా వాడతారు అంటే ప్రత్యేకించి మిడ్నాపూర్ డిస్ట్రిక్ట్కి వెళ్తే అక్కడ ఈ మొక్కని దీన్ని మత్తు కోసం వాడతారనమాట. అది ఎలాగండి అంటే నేను మీకు చెప్పను. ఒకవేళ చెప్తే ఇది మత్తుకు సంబంధించిన మొక్క అని అనుకుంటారనమాట. అదేవిధంగా హైపర్ టెన్షన్ తగ్గించుకోవటం కోసం ఈ మొక్కను వాడతారనమాట. మరి ఈ వెస్ట్ బెంగాల్ గురించి చెప్పారు, దాని పక్కన ఉన్న బంగ్లాదేశ్ వాళ్ళు వాడరా అని మీరు అడగవచ్చు. బంగ్లాదేశ్ ప్రజలు కూడా వాడతారు. బంగ్లాదేశ్లో నౌగన్ డిస్ట్రిక్ట్కి వెళ్తే ఈ మొక్క మొత్తాన్ని దేనికి వాడతారో తెలుసా అండి? ఇంపార్టెన్సీ తగ్గించడానికి ఈ మొక్కను వాడుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే కోరికలు తగ్గిన వారికి ఇది మందుగా వాడతారనమాట. అంటే కోరికలు పెంచడం కోసం మందుగా వాడతారు. అదేవిధంగా అందరూ వాడేటట్టు పాము కాటుకి ఈ మొక్కని విరుగుడుగా వాడతారనమాట. మరి ఇంతేనా అండి అంటే, అంతకుమించి ఏంటంటే, తమిళనాడు జిల్లాలో కాంచీపురంలో ఈ ఆకుల్ని, పళ్ళుని పాము కాటుకి విరుగుడుగా వాడతారనమాట. కాబట్టి చూసారా, మనకి మన చుట్టుపక్కల రాష్ట్రంలో ఈ మొక్కని ఏ విధంగా వాడుతున్నారు అన్నది తెలుసుకున్నారు. ఇక మనం మన తెలుగు రాష్ట్రానికి వచ్చేస్తే తెలుగు ప్రజలు దేనికి వాడతారు? విజయనగరం ప్రత్యేకించి చెప్పాలంటే బ్లడ్ ప్రెషర్ తగ్గించుకోవటానికి ఈ మొక్కను వాడతారనమాట. అంటే అంత బాగా పనిచేస్తుంది బ్లడ్ ప్రెషర్ తగ్గటానికి. వేర్లని, ఈ వేర్లలో ప్రత్యేకించి కొన్ని పదార్థాలు ఉన్నాయన్నమాట, ఇది హై బ్లడ్ ప్రెషర్ని తగ్గించడానికి వాడతారు. అలాగే మెంటల్ డిజార్డర్స్ తగ్గించడానికి వాడతారు. చర్మ వ్యాధులు తగ్గించడానికి వాడతారు. ఎగ్జిమా లాంటి వ్యాధుల్ని తగ్గించడానికి ఈ మొక్కని వాడతారన్నమాట. అయితే మరి పక్క రాష్ట్రాల వాళ్ళు ఈ విధంగా వాడుతున్నారు. మీకు ముందే చెప్పాను, ఈ వీడియో మధ్యలో కానీ చివరికి కానీ ఈ మొక్క పేరు
దాని గురించి చెప్తానని. ఆ దానిలో భాగంగానే ఇప్పుడు మీకు మొక్క పేరు చెప్తున్నాను, దయచేసి వినండి. ఈ మొక్కని చాలామంది సర్పగంధ అని పిలుస్తూ ఉంటారు. మీ ప్రాంతంలో ఏమంటారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. అయితే వాడుకలో ఉన్న భాష దీనికి చక్కటి నేమ్ ఏంటంటే పాపటాకు అని కొంతమంది అంటారన్నమాట. అదేవిధంగా ఇంగ్లీష్లో అయితే డెవిల్ పెప్పర్ అంటారు, కొంతమంది అయితే బీస్టిల్ ట్రీ అని కూడా అంటూ ఉంటారన్నమాట. ఇక శాస్త్రీయ నామం వచ్చేసి రావుల్ ఫియో టెట్రాఫిల్లా అని అంటారన్నమాట. కాబట్టి ఈ మొక్క రావుల్ ఫియో టెట్రాఫిల్లా అని మీరు దీని యొక్క చరిత్ర తెలుసుకోవాలని ప్రయత్నిస్తే ఈ మొక్క యొక్క గొప్పతనం మీకు తెలిసిపోతుంది. ఇది దాదాపు 50 సెంటీమీటర్ల పైన పెరిగే ఒక ఔషధ బహువార్షిక పొదలాగా పెరుగుతుందన్నమాట. ఈ వీడియోలో మీరు చూసి ఉంటారు, చక్కని చెట్టు మొక్కలాగా పొదలాగా పెరుగుతుంటే దీని కాయలు గుత్తులు గుత్తులుగా వస్తాయి, పండిన తర్వాత నల్లగా మారుతాయి, ముందు ఎర్రగా ఉంటాయి. ఇది అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే దీని యొక్క కాయలు విషపూరితం అని గుర్తుపెట్టుకోవాలి. ఇది గింజల ద్వారా కానీ లేదా కొమ్మని తీసుకెళ్ళి నాటడం ద్వారా కానీ మీ యొక్క ఇంట్లో పెంచుకోవచ్చు అన్నమాట ఈ యొక్క మొక్కని. అయితే దీంట్లో అసలు ఇంత ప్రత్యేకం ఎందుకండి అని మీకు సందేహం రావచ్చు. దీని వేర్లో ఇండోల్ ఆల్కలైడ్స్ అనే ప్రత్యేక పదార్థాలు ఉన్నాయి. అంటే దాని రెసర్పిన్ అనే ఒక ప్రత్యేక పదార్థం, అజ్మాలిన్ అనే ఒక ప్రత్యేక పదార్థం కలిగి ఉన్నాయన్నమాట ఈ మొక్క వేర్లో. మరి ఈ వేర్లు ఏ మందులో వాడతారండి, దేనికి మందుల తయారీలో కూడా చాలా వాడుతూ ఉంటారు. మరి ఈ మొక్క యొక్క వేర్లు దేనికి వాడతారు లేదా ఏ మందులు తయారు చేయడంలో వాడతారు అంటే రక్త ప్రసరణను నియంత్రించే మందుల్లో వాడతారు. ఇందాకే మనం చెప్పుకున్నాం కదా బ్లడ్ ప్రెషర్ని తగ్గించడానికి కొన్ని రాష్ట్రాల్లో ఈ మొక్కని ఆకుల్ని వేర్ని వాడతారని. అదేవిధంగా మందుల తయారీలో కూడా వాడతారు, దేనికంటే రక్త ప్రసరణను నియంత్రించే మందుల్లో వాడతారు, చర్మ వ్యాధులకు వాడతారు. అదేవిధంగా ఈ యొక్క ఆకు రసాన్ని కళ్ళకు సంబంధించిన వ్యాధులకు ఉపయోగిస్తారు. అదేవిధంగా ఆకు కషాయాన్ని కనుక కాసి పుక్కిటి పెడితే మనము నోట్లో ఉన్న చిగుర్లకు సంబంధించిన వ్యాధులు, దంతానికి సంబంధించిన వ్యాధులు కొన్ని రోజుల్లోనే తగ్గిపోతాయి అని చెప్పవచ్చు అన్నమాట. ఈ యొక్క ఆకుల కషాయానికి ప్రసవాంతర తర్వాత వచ్చే సమస్యలు చికిత్సలో ఈ యొక్క ఆకుల కషాయాన్ని వాడతారు. అంటే ఆడవారు ప్రసవించిన తర్వాత కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి, వాటికి తెలిసిన వారు ఈ యొక్క ఆకు యొక్క కషాయాన్ని వాడుతూ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క మొక్క వేరుని పేస్ట్గా చేసి కడుపు నొప్పికి మరియు పాము కాటుకి వాడుతూ ఉంటారు మన తెలుగు ప్రజలు. ఇంకా చెప్పాలంటే కొలంబియాలోని బగోటా ప్రాంత ప్రజలు ప్రత్యేకంగా దీన్ని పాము కాటుకి వాడతారన్నమాట. మరి ఇంకొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ చెట్టు పాలు చర్మానికి దురదను తెప్పించే గుణం ఉంది. కాబట్టి కొంచెం అంటే ఈ చెట్టు నుంచి వచ్చే పాలు లాంటి పదార్థం చర్మం మీద పడితే దురద వస్తుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ ఫ్రెండ్స్, ఈ మొక్క గురించి మీరు అద్భుతమైన విషయాలు తెలుసుకున్నారు. ఒకవేళ ఈ మొక్కను ఇంకా మీరు లేదా మీ ఇంట్లో కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన వారు కానీ ఏ విధంగా వాడతారో కింద కామెంట్ రూపంలో తెలియజేస్తే తెలియని వారు తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మా టెల్ మీటర్ ఛానల్తో సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్ అన్నది ఎనేబుల్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం.